భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిజం. సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయి అంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది, ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు, మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఏమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం? అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు.